కుమ్రయ్య గారు ప్రధానంగా కేవలం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం ఇవి మాత్రమే విషయాలు కాదు, ఈరోజు ప్రాజెక్టుల విషయంలో అక్కడ ఆ రెండు ఒక పిల్లర్ పూర్తిగా కుంగిపోయి మరో రెండు పిల్లర్ల పైన కూడా ప్రభావం పడిందంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో, లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు, ఆ ప్రాజెక్టు దగ్గర ఉన్న వాళ్ళ ప్రాణాలకు సంబంధించిన అంశం కూడా ఇది. అంటే ఎలా చూస్తారంటే ప్రాజెక్టుల విషయంలో ఇంత నాణ్యతలేమి ఉండడాన్ని ఎలా చూస్తారు? విజయ్ గారు, మేము ఇంతకుముందే చెప్పడం జరిగింది. వాస్తవంగా వీళ్ళు చేబులు నింపుకోవడానికి తప్ప ఓ నాణ్యత లేదు, క్వాలిటీ లేదు, ఒక బాధ్యత అనేది లేదు. ఇవాళ వేణు గారు చెప్తా ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, నిపుణుల కమిటీ వస్తుంది, ఎంక్వైరీ చేస్తాడంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 5-6 సంవత్సరాలు అయింది. వీళ్ళిద్దరిది ఇప్పుడు వేరే విధంగా కాదు, కానీ వాళ్ళిద్దరు ఒక్కటే, లేకపోతే ఎన్నడో వీళ్ళు లోపలికి పోవాల్సి వస్తుంది. కవిత కూడా 12 మంది ఇలా 11 మందిని అరెస్ట్ చేసి కవితను చేయలేదు, తెలియని విషయం కాదు. అదే విధంగా ప్రాజెక్టుల విషయంలో కూడా ఇన్ని లక్షల కోట్లు కుంభకోణం జరుగుతూ ఉంటే కేంద్రం చూస్తూ ఊరుకుంటుంది దేనికోసం? రేపు ఎలక్షన్లు అయిపోయేదాకా మళ్ళీ? అంటే సెంట్రల్ లో నేనుంటే స్టేట్ లో మీరే ఉంటుంది, మనం ఇద్దరం తిప్పుకుందాం, ఇట్లనే నడిపిద్దాం, ఏం కాదు ప్రజలతో అనే ఉద్దేశమా వీళ్ళది? కాబట్టి రెండు పార్టీలు ఒకటే, వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఒకటే, నేను సెంట్రల్ లో చేస్తాను, స్టేట్ లో చేసుకో, నాకు ఎంపీలని నీకు ఎమ్మెల్యే ఇస్తే నీ ప్రభుత్వాన్ని నువ్వు నడుపుకో, నా ప్రభుత్వాన్ని నేను నడుపుకుంటా అనే ఉద్దేశం తప్ప. లేకపోతే ఏం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం? ఇంతమంది ప్రజలకు నష్టం జరుగుతూ ఉంటే, భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుంది అంటే కేంద్రం.